బిగ్ బాస్లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఈసారి బిగ్ బాస్ అందరికీ టగ్ ఆఫర్ ఇచ్చేటట్టే ఉన్నాడు. దొంగల టాస్క్ అంటూ ఒక టాస్క్ని దింపాడు. దీనిలో మొత్తం అంతా కూడా ఇంటి సభ్యులు పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్ ఉండడమే కాకుండా కొత్తగా నామినేషన్స్ కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన శిల్పా చక్రవర్తి ఇప్పుడు దానిలో ఒక పెద్ద గజదొంగగా మారింది. ఇక ఇంటి సభ్యుల్లో చాలామంది గ్రూపుల వారీగా విడిపోయారు. ఇక దెబ్బలాట్లు గొడవలు మామూలుగా వాదించుకోండి అంటేనే బిగ్ బాస్లో ఎన్నో రకాల గొడవలు వచ్చేస్తుంటాయి. అలాంటిది ఇక ఈరోజు నామినేషన్స్లో మాత్రం వితిక తన వాయిస్ని ఎన్నడూ లేని విధంగా వరుణ్ మీద అరవటం మనం చూసాం. అంతేకాకుండా పునర్నవి అలాగే శ్రీముఖిలు ఇద్దరూ కూడా నువ్వంటే నువ్వని నువ్వంటే నేనని అన్నంత గట్టిగా దెబ్బలాడుకోవడం జరిగింది. ఇక పునర్నవి దానిలో భాగంగానే నీ వాయిస్ ఎప్పుడు రైజ్లోనే ఉంటుందని నువ్వు ఎప్పుడు పెద్ద పెద్దగానే అరుస్తూ ఉంటావు అంటూ శ్రీముఖిని తిట్టడం జరిగింది. దానికి శ్రీముఖి కూడా ఊరుకోకుండా తన మీద రంకెలేసింది. ఇక రెండవ విషయం అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే వితిక వరుణ్ల గొడవ చాలా పీక్స్కి వెళ్ళిపోయినట్టు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత గట్టిగా వాళ్ళు వాదించుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మరి ఇదేమైనా సీక్రెట్ టాస్క్ అంటే కాదు ఖచ్చితంగా, ఎందుకని అంటే అక్కడ ఇన్వాల్వ్మెంట్లోనే వితిక అరవడం జరిగింది.